వంద సంవత్సరాలు పైబడి భారతీయులు తెల్లవారు చేతుల్లో నలిగిపోతూ బానిస బ్రతుకులను వెళ్ళదీస్తూ ఉన్నారు. సరైన తిండి లేదు, గుడ్డ లేదు, గూడు లేదు, కరువు, చేతిలో పని లేదు, ఉన్నా పనికి తగ్గ వేతనం లేదు, ఆకలి చావులు, స్వేచ్ఛ లేని జీవితం. ఇలాంటి దుర్భరమైన జీవితాలను చూసి ఆ భగవంతునికి దయ కలిగి ఉండవచ్చు. మనల్ని ఈ బానిస బ్రతుకుల నుంచి విముక్తి కలిగించడానికి ఆ గజానుడే దిగి వచ్చి స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి, మనలో స్వాతంత్ర దీక్ష పట్టుదలను పెంచడానికి మన వాడ వీధుల్లో తిరిగాడే ఆ విశేషాలను ఒకసారి ఇండార్క్ వీడియోలో చూద్దాం. అది 1857 నాటి తొలి తిరుగుబాటు. హిందువులు ముస్లింలు అన్న భావం లేకుండా సిపాయిలందరూ కలిసికట్టుగా చేసిన తిరుగుబాటు. ఈ తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అనేక సూత్రాలకు, ఎత్తుగడలకు శ్రీకారం చుట్టింది. దానిలో ప్రధాన ఎత్తుగడే విభజించి పాలించు అనే సూత్రం. తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి భారతీయులను ఎన్ని విధాలుగా విభజించాలో అన్ని విధాలుగా విభజించడం ప్రారంభించారు అంగ్లేయులు. హిందువులకు ముస్లింలకు మధ్య విద్వేషాలను రేకెత్తించారు. ముఖ్యంగా ముస్లింలో షియా చున్నీల మధ్య, హిందువుల్లో ఉన్న అనేక కులాల మధ్య, జాతుల మధ్య విద్వేషాలను రేపడానికి అనేక ప్రయత్నాలను మొదలుపెట్టి చాలా వరకు సఫలీకృతమయ్యారు. దేశ ప్రజలు స్వరాజ్యం కోసం ఆలోచించకుండా తమలో తాము కలహించుకుని బహిరంగంగా కొట్టుకునేటట్లు చేశారు. దీనికి తోడు రాజకీయ మతపరమైన సమావేశాలు కానీ, భారీ సభలు కానీ, ప్రజలు గుంపులుగా గుమిగూడి ఒకే చోట చేరడం కానీ చేయకూడదంటూ అనేక ఆంక్షలు విధించారు. అటువంటి నిర్బంధమైన, నిర్వేదమైన పరిస్థితుల్లో దేశ ప్రజల స్వతంత్ర ఊపిరిని ఓదడానికి మన గణేష్ ఉత్సవాలు మూల కారణమయ్యాయి. 1890 సంవత్సరంలో కాంగ్రెస్లో అతివాదులు, మితవాదులుగా ఏర్పడ్డారు. అటువంటి అతివాదుల్లో కీలక నేతగా ఎదిగినటువంటి శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు గణపతి దేవుని సాక్షిగా తెల్లవారి ఎత్తుగడలకు పై ఎత్తు వేశాడు. దానిలో భాగంగా మన గణేష్ ఉత్సవాలను జాతీయోద్యమానికి ముడిపెట్టాడు. భారతీయులందరినీ కులమతాలకు అతీతంగా ఏకం చేయడానికి సవితి వేడుకలను వేదికగా మలిచాడు. అయితే అప్పటిదాకా ఇళ్లకే పరిమితమైన వంటి గణేష్ ఉత్సవం వీధులకు, మంటపాలకు విస్తరింప చేశాడు. 1894వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పూణేలోని సార్వజనిక గణేష్ ఉత్సవం పేరిట మట్టి వినాయకుని ప్రతిష్ఠ చేసి నవరాత్రులు పూజించి తరువాత నిమజ్జనం చేసే సాంప్రదాయం మొదలైంది. దీనిలో భాగంగా ప్రజలు ఒకే చోట కులమతాలకు తావు లేకుండా గుంగూడడం ప్రారంభించారు. దేవాలయాల్లో కనిపించే అంటరానితనం ఈ మంటపాల వద్ద కనుమరుగైపోవడం ప్రారంభించాయి. వీధుల్లో మంటపాల వద్ద జనం చేరి భజనలు, ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. వీటితో పాటుగా దేశభక్తి గీతాలు పాడటం, ఉపన్యాసాలు వినటం మొదలుపెట్టారు. నలుగురు కలిసి మాట్లాడుకోలేని పరిస్థితి నుంచి వందల వేలాది మంది ఒకే చోట చేరి వారి భావాలను ఒకరినొకరు పంచుకోవడం, ప్రకటించుకోవడం వంటివి చేసేవారు. అనేకమైన స్వతంత్ర భావాలకు, సరికొత్తమైన ఆలోచనలకు ఈ గణేష్ ఉత్సవాలు వేదికగా నిలిచాయి. ఆ తరువాత సంవత్సరం నుంచి ఈ ఉత్సవాలు ముంబైకి, ఆ తర్వాత యావత్ భారతదేశానికి వ్యాపించాయి. అయితే బాలగంగాధర తిలక్ వేసిన ఈ గణేష్ ఉత్సవ ఎత్తుగడలను ఆంధ్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించింది. ఉత్సవాలను హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టడానికి వేదికగా వాడుకోవచ్చని భావించి ఉత్సవాలను అనుమతినిచ్చింది ఆంగ్ల ప్రభుత్వం. కానీ తిలక్ వారికి అవకాశాన్ని ఇవ్వలేదు. పూజ తదితర విషయాల్లో ముస్లింలకు ప్రాధాన్యతనిచ్చాడు. చాలా ప్రాంతాల్లో ముస్లింలే వాయిద్య సహకారాన్ని అందించేవారు. 1908వ సంవత్సరంలో తిలక్ని జైల్లో పెట్టిన తర్వాత ఆంగ్ల ప్రభుత్వం మళ్ళీ ఈ ఉత్సవాలపై ఆంక్షలు విధించింది. కానీ ఇవేవీ దేశ ప్రజల భావాలకు అడ్డు రాలేదు. అప్పటికే లక్షలాది మంది ప్రజల్లో స్వేచ్ఛకు వేదికగా, ఐక్య ప్రతీకగా రూపాంతరం చెందింది వినాయక ఉత్సవం. గణేష ఉత్సవాలు అనేవి బ్రిటిష్ ప్రభుత్వంపై తిలక్ చేసిన ఒక కుట్రగాను, ఇవి హిందూ ముస్లింల మధ్య అంతరాయాన్ని పెంచుతాయనుకుంటే అవి భారతీయుల్లో ఐక్యతను పెంచి సరికొత్త స్వతంత్రకాంక్షకు ఊపిరులు ఊదాయని అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ ఒకరు వ్యాఖ్యానించారు. అలా శ్రీ బాలగంగాధర్ తిలక్ పుణ్యమాని ఇంటింటా నాలుగు గోడల మధ్య ఉన్న గణేశుడు ఉత్సవ రూపంలో వీధుల్లో తిరుగాడుతూ దేశ ప్రజల్లో కొత్త స్వతంత్ర రుచిని చూపించి, దేశ స్వాతంత్రకాంక్షకు విజ్ఞానం తొలగించి జాతీయోద్యమానికి ఊపిరిలూదాడు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి దేశ సంబంధించిన వీడియోస్ మరికొన్నో చూడాలనుకుంటే వెంటనే మా వీడియోది లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, జై బోలో గణేష్ మహారాజ్.